మచ్చుకైనా కూడా ఈ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో మాదిరిగా వైఎస్ఆర్సిపి హయాంలో మాదిరిగా ఎక్కడైనా కూడా మచ్చుకైనా కూడా డీబీటీ అనేది ఎక్కడా కనిపించదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనిపించేదల్లా ఏమిటి అని అంటే డీపీటీ పాలన మాత్రమే అంటే దోచుకో పంచుకో తినుకో ఈ పాలన మాత్రమే ఈ ఐదు ఐదు నెలలుగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు కనిపించిన మాటలు మనకు కనిపించిన అంశాలు ఈ ఐదు నెలలుగా ఎక్కడా కూడా సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెను లేదు చివరికి ప్రజలు సూపర్ సిక్స్ను సూపర్ సెవెన్ను అడుగుతారేమో అని భయపడి నిలదీస్తారేమో అని భయపడి కనీసం బడ్జెట్లో కూడా కనీసం బడ్జెట్ కూడా పెట్టని పెట్టలేని అసమర్థత ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది ఓటర్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతూ ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఏదో ఉండదేమో ఇన్నిన్ని నెలల పాటు ఇన్ని నెలల పాటు ఓటర్ అకౌంట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం బహుశా ప్రపంచ చరిత్రలో ఏదీ ఉండదేమో దేశంలో ఏ రాష్ట్రం కూడా పై బహుశా ఉండకు ఉండదేమో ఒక్క మన రాష్ట్రం తప్ప ఎందుకైనా బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదంటే దానికి కారణం బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలు నా సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని ప్రజలు అడుగుతారేమో అని నిలదీస్తారేమో అని భయపడి కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఎంతటి దారుణంగా డిపిటీ పాలన జరుగుతూ ఉందంటే దోచుకో పంచుకో తినుకో అనే పాలన సాగుతూ అంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా చూసుకోండి ఇసుక దగ్గర నుంచి మొదలెడితే ఇసుక మద్యం ఏ నియోజకవర్గమైనా తీసుకోండు ఇసుక దగ్గర నుంచి మొదలెడితే మద్యం మద్యం దగ్గర నుంచి మొదలెడితే ప్యాకాట క్లబ్బులు విచ్చల విడిగా కనిపిస్తూ ఉంది పాకాట క్లబ్బుల దగ్గర నుంచి మొదలెడితే మీ ఇష్టం వచ్చిన నియోజకవర్గం తీసుకోండి ఆ నియోజకవర్గంలో ఎవరు అక్కడ మైన్ మైనింగ్ యాక్టివిటీ చేయాలనుకున్నా ఎవరు ఆ నియోజకవర్గంలో పరిశ్రమ పెట్టి ఉన్న కప్పం కట్టండి ఏ ఒక్కరూ కూడా ఏ యాక్టివిటీ చేసే అవకాశం లేదు పరిస్థితి లేదు ముఖ్యమంత్రి కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దోచుకో పంచుకో తినుకో అన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో మాఫియా యుగం జరుగుతూ ఉంది మోడర్ షాపి ఒకసారి గమనిస్తే అన్నీ కూడా ఏ పద్ధతిలో ఉంటాయి వీళ్ళ మోడో అంటే నిజంగా ఎన్నికలప్పుడు వీళ్ళు ఏం చెప్తారు ఎన్నికలప్పుడు ఒక అబద్ధానికి రెక్కలు కడతారు ప్రజల ఆశలతో చెలగాటలాడతారు ప్రజల ఆశలతో చెలగాటలాడుతూ అబద్ధాలు చెబుతూ వాళ్ళకున్న మీడియా సామ్రాజ్యం ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళందరూ కలిసి గోబుల్స్ ప్రచారంలో భాగమవుతారు వీళ్ళకున్న ఈ మాధ్యమాలు అన్నీ ఏకమవుతాయి అందరు కలిసి అబద్ధాలకు రెక్కలు కడతారు ప్రజల ఆశలతో చెలగాటలాడతారు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారు అనంటే వీళ్ళు వీళ్ళకు సంబంధించిన వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలను ఏ స్థాయిలో వీళ్ళు అబద్ధాలలో వాడుకుంటారు అనంటే ఇంటింటికి పంపిస్తారు వాలంటీర్లను పదివేల రూపాయలు జీతం అని చెప్పి వాళ్ళని మోసం చేస్తారు ఫస్ట్ అక్కడి నుంచి మొదలవుతుంది మోసం ఎన్నికలప్పుడు మాత్రం నెక్స్ట్ మీకు పదివేలు రావాలి అని అంటే మా ప్రభుత్వం రావాలి రావాలి అని అంటే ప్రతి ఇంటికి ఈ ప్రచారాన్ని మీరు తీసుకొని పోవాలని వాడతారు వాడుతారు